అస్సలాము అలైకుం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పెంపుడు తల్లి హలీమా ఇంటి నుండి మక్కాలోని తన ఇంటికి వచ్చిన తర్వాత ఆమిన తన కొడుకును యత్రిబ్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముత్తాత యత్రిబ్కు చెందినవారని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, గుర్తుందా? చూడండి, అల్లా యొక్క దైవ ప్రణాళిక. అన్ని నగరాలున్న అబ్దుల్ ముత్తలిబ్ యొక్క తండ్రి యత్రిబ్ అమ్మాయిని ప్రేమించడం మరియు ఆమెను పెళ్లి చేసుకోవడం. సాధారణంగా ఖురైషులు యత్రిబ్ వరకు వెళ్ళి పెళ్లిని చూసుకునేవారు కాదు ఆ రోజుల్లో. ఆ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు యత్రిబ్కు మధ్య బంధం ఉంది వలస వెళ్ళక ముందు నుండి. అంతేకాకుండా అతను చిన్నతనంలో ప్రయాణించిన ఏకైక నగరం మరియు అతనికి ఇతర బంధువులు ఉన్న ఏకైక నగరం కూడా యత్రిబే. ఆమినాతో పాటు ఒక సేవకురాలు ఉమ్మి ఐమన్ ప్రయాణించింది. ఉమ్మి ఐమన్ ఇస్లాం తర్వాత సుదీర్ఘ జీవితాన్ని గడిపి ముస్లింగా కూడా మారింది. ఉమ్మి ఐమన్ చెప్పిన కథల్లో ఇదొకటి, ఎందుకంటే ఆమె మాత్రమే సాక్షి ఈ ప్రయాణానికి. ఆమిన ఆ సమయంలో దాదాపు 6 సంవత్సరాల వయసున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి యత్రిబ్కు వెళ్ళింది. ఆమిన మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ కొన్ని నెలలు ఉన్నారు. కానీ తిరుగు ప్రయాణంలో అల్ అబ్వా అనే చిన్న స్థావరంలో ఆమిన అనారోగ్యం పాలయ్యి అక్కడే మరణించింది. ఉమ్మె ఐమన్ అల్ అబ్వా ప్రజల సహాయంతో ఆమినను ఖననం చేసింది మరియు ఈరోజు వరకు ఆమె సమాధి అక్కడ ఉంది. సహీ ముస్లింలో ఒకసారి మదీనా కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆయన అరణ్యంలోకి వెళ్ళారని నివేదించబడింది. సహాబాలందరూ ఒక ప్రశ్న కూడా అడగకుండా ఆయనతో ప్రయాణించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఒక సమాధి దగ్గర ఆగి కూర్చుని బాగా ఏడ్చారు. ఎంత అంటే ఆయన గడ్డం మొత్తం కన్నీటితో తడిసిపోయింది. చాలామంది సహాబాలు ఆయన అంతలా ఏడవటం మునుపెన్నడూ చూడలేదు. సహాబాలు ఒక్క ప్రశ్న అడగలేదు, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుపు చూసి వారందరూ ఏడవటం ప్రారంభించారు. ఇది వారికి ఆయన పట్ల ఉన్న ప్రేమ మరియు గౌరవం. ఆపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను మిమ్మల్ని సమాధులను సందర్శించకుండా నిషేధించాను. మృతదేహంతో తప్ప శ్మశాన వాటిని సందర్శించడానికి అనుమతించబడదని ఇస్లాంలోని తొలి తీర్పు. అయితే నేను నా తల్లి సమాధిని సందర్శించగలనా అని అల్లాను అడిగాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయదు తన తల్లి సమాధిని సందర్శించడానికి కూడా. నేను నా తల్లి సమాధిని సందర్శించడానికి అల్లాను అనుమతిని అడిగాను మరియు ఆయన నన్ను అనుమతించారు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అనుమతిస్తున్నాను. సమాధులను సందర్శించమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎందుకంటే అది మనకు మరణాన్ని గుర్తు చేస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి మరణించారు మరియు అతను 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లి పోగొట్టుకున్నారు. కాబట్టి ఆయన తన తాత ఖురైష్ అధిపతి అయిన అబ్దుల్ ముత్తలిబ్కు అప్పగించబడ్డారు. అబ్దుల్ ముత్తలిబ్ 80 ఏళ్లకు పైగా సుదీర్ఘ జీవితాన్ని గడిపారు మరియు అప్పటికే అందరూ కూడా. ఆయనకు కాబాకు ఆనుకుని ఒక వేదిక ఉండేది. ఆ వేదికపై కూర్చుని ఖురైషుల వ్యవహారాలను చర్చించేవారు. ఆ వేదిక ఎవ్వరు కూర్చునిచ్చేవారు కాదు, తన కొడుకులు మరియు మనవరాళ్ళు కూడా కూర్చునేవారు కాదు. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సింహాసనంలో మీద కూర్చున్నారు తన తాత పక్కన కూర్చోవడానికి. దానితో తన బాబాయిలు కంగారుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనకలాగారు. కానీ అబ్దుల్ ముత్తలిబ్ వారిని ఆపి, అతన్ని వదిలేయండి, అతను ప్లాట్ఫామ్పై ఉండగలడు అని చెప్పారు. కాబట్టి అతని మనవలందరిలో ఆయన వేదికపై ఉండటానికి అనుమతించిన ఏకైక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయిలు తప్పిపోయిన వంటను కనుక్కోవడానికి 7 లేదా 8 సంవత్సరాల వయసున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపారు. ఆయన్ని పంపడానికి కారణం ఆయన తప్పక విజయంతో తిరిగి వస్తారనే నమ్మకంతో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎడారి నుండి తిరిగి రావడం ఆలస్యమైంది. ఇంతలో అబ్దుల్ ముత్తలిబ్ తన కొడుకులు ఏం చేశారో తెలుసుకున్నప్పుడు అతను వారికి కోపగించుకున్నారు, అంత చిన్నపిల్లవాడిని ఎడారిలోకి పంపించినందుకు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి రాగానే అబ్దుల్ ముత్తలిబ్ కబులించుకుని, ఇక నుండి నేను నిన్ను ఎప్పటికీ నా దృష్టి నుండి వెళ్ళనివ్వను అని చెప్పారు. అబ్దుల్ ముత్తలిబ్ తను మరణించే ముందు చేసిన పనిలో ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన కుమారుడు అబూ తాలిబ్కు అప్పగించడం. ఎందుకంటే అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అబ్దుల్లాకు పూర్తి సోదరుడు. అబ్దుల్ ముత్తలిబ్ ఒకరి తర్వాత ఒకరు 5 మంది భార్యను వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరి నుండి అతనికి చాలామంది కుమార్తెలు మరియు 2 లేదా 3 కుమారులు ఉన్నారు, అంటే అబ్దుల్లా, అబూ తాలిబ్ మరియు జుబైర్. వీళ్ళు పూర్తి సోదరుడు. అబూ లహబ్, హంజా మొదలైన వారు పూర్తి సోదరుడు కాదు. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి సుదీర్ఘ జీవితాన్ని గడుపుతారు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు 50 ఏళ్ళు పైబడినప్పుడు మరణించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.